జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న కుట్రలపై కువైట్ ఎన్ఆర్ఐ జనసైనికులు ధ్వజమెత్తారు। పవన్ కళ్యాణ్ కు చిన్న అపాయం కలిగిన అనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు। వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కువైట్ జనసైనికులు నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో ఎర్రం శెట్టివారి రాయల్ కొట్టెం శ్రీహరి గంగరపు చంద్రశేఖర్ షేక్ అలీ గంట రమేష్ రాయల్ తో పాటు పలువురు కువైట్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు। అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి। మనము నిన్న సాయంత్రము ఈ రోజు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించడం, పవన్ కళ్యాణ్ కారును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవడం చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామిక పద్ధతులకు నడుం కట్టారా? అధికారం తన సొంతమే అవ్వాలని ఎవరు అడ్డు వచ్చినా అంతమొందించాలని చూస్తున్నారా జగన్ మోహన్ రెడ్డి గారు? ఇది ప్రజాస్వామ్యంలో తగదు, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి చోటు లేదు। పవన్ కళ్యాణ్ గారిని లక్షల మంది జన సైనికులు కాపాడుకోగలుగుతారు। ఇంతవరకు మీరు ఒక సైడ్ ఆఫ్ జన సైనికులను చూశారు, ఇంకొక ఇప్పుడు ఇంకొక రకమైన జన సైనికులను చూస్తారు। దైవంచి సమయమనం పాటించి రాజకీయాల్లో అధికారంలోకి రావడం, ప్రజలకు న్యాయం చేయడానికి ప్రజలకు మంచి పనులు చేయడానికి రావాలి, కానీ ఇలా ఎవర్ని హత్య చేస్తామా, ఎవర్ని జైల్లో పెడతామా, ఎవర్ని ఎవరి మీద తప్పుడు కేసులు పెడతామా, ఎవరు సభలు పెట్టుకోకూడదు, ఎవరినా సభలు పెట్టుకుంటా అంటే పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళను అరెస్ట్ చేపిస్తామా, లేకుంటే వాళ్ళను అణిచివేస్తామా, ఇలాంటి పనులు చేయవద్దని నేను మరొకసారి కోరుకుంటున్నాను। ఒక మానవ బామ్గా తయారై మీరు ఏదైతే చేయాలనుకున్నారు, మీ ఏ రకంగా బాధపడుతున్నారు, మేము ఏ రకంగా బాధపడుతున్నామో అంత పదింతలు బాధపెట్టే విధంగా ఇక్కడ ఉన్న జనసేనలందరూ రెడీగా ఉన్నాం సార్। మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, తలకాయ ఉంచుతున్నాం కదా అంటే దానికి చేత కాక కాదు సార్, మేమందరం అణిగిమణిగి ఉండాలంటే మా నాయకుడు చెప్పిన మా క్రమశిక్షణ, మా నాయకుడు చెప్పిన మాకు విధి విధానాలు, ఆయనలో ఉన్న ఆ మంచితనాన్ని మిమ్మల్ని అందరినీ ఏ రకంగా పది మందిలో తెరగిస్తుంది। అదేవిధంగా వైజాగ్ మా నాయకుడు ప్రజలకు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాలని వచ్చిన విశాఖపట్నానికి వచ్చిన విషయంలో ఏ రకంగా మీరు చేశారు, దాడులు చేశారు, ఏ రకంగా మీరు మీకంటూ ఒక బలగం ఉందో పోలీసు బలగవంతం ఉందో, ఆయన ఏ రకంగా హోటల్ నుంచి బయట రాకుండా చేశారో రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు అందరూ చూశారు సార్, అందరూ గమనిస్తున్నారు సార్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి సార్। మీకు ఏదైతే ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు సార్, మీరున్న అనుభవిస్తున్న ఈ సీఎం పదవి అనేది శాశ్వతం కాదు సార్, ఏదో ఒక రోజు దిగుతారు, గత దిగుతారు, గత దిగినప్పుడు అదే రకంగా మీరు తిరగాలి సార్, ప్రజల్లో ప్రజల పరిరక్షణలో మీరు కూడా పోరాడాలి సార్। ఆ రోజుల్లో ఇలాంటి మాలాంటి జన సైనికులు సినిక్ సిద్ధేశ్వరంతో మిమ్మల్ని ఏదైనా చేస్తే గ్యారంటీ ఏముండాలి సార్, చేయాలని చేస్తారు సార్, అది కూడా జరుగుతాయి సార్, కొద్దిగా ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తారని అటు ప్రతిపక్షంలో కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మన ఏదైతే ఉన్న ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ సార్, మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చినాం కదా జనవాణి కార్యక్రమంలో చేసిన కార్యక్రమం గురించి కానీ, లేదంటే ఇంకొక విషయాలు మా పార్టీ అధ్యక్షుడు మా జనసేన పార్టీ నాయకుల గురించి కానీ జనసేన పార్టీ కార్యకర్తల గురించి కానీ చాలా రకాలుగా పేలుతూ ఉంటారు, జన సైనికులు జన సైకోలు అంటారు, నిజమే సార్, జన సైకోలమే, మేము జన సైకోలం కాబట్టే మా నాయకుడు చెప్పిన ఆదేశాల మేరకు తలకాయ ఉంచుకొని బతుకుతున్నాం। అదే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఒక్కసారి కన్నీరు చేసి చూస్తే చాలు సార్, ఈ జన సైనికులు ఎలాంటి వాళ్ళు ఒక్కసారి మీకు చూసి చూపిస్తారు సార్, చూపించిన రోజు మీకు తెలుస్తుంది ఎందుకు రా ఈ జనసేన పార్టీ అధ్యక్షుడిని మేము ఊరికి గోకి మరి ఈ రకంగా చేసుకున్నామనే రకంగా మీరు బాధపడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి సార్, వేటెన్సీ సార్, 2024 ఎలక్షన్స్ ఉన్నాయి సార్, ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారని ఒక మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారని, మీరు ఏ రకంగా అభిమానిస్తారు మీ నాయకుడిని అదే రకంగా యువతల వ్యక్తులు కూడా అదే।